హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఈరోజు చూడబోయే వీడియోలో మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. వేసవకాలం వచ్చేసింది కదా, వేసవకాలం వస్తేనే చల్లచల్లగా ఏదో ఒకటి తినాలి తాగాలి అనిపిస్తుంది. అటువంటప్పుడు మనం బయట నుండి రాగానే ఇలాంటి మిక్స్డ్ కస్టర్డ్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే తింటే కూడా చాలా బాగుంటుందండి, ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది. అది కాకుండా ఫ్రూట్స్ తినను అని మారం చేసే పిల్లలకు కూడా ఇలాంటి కస్టర్డ్ చేసి పెట్టడం వలన చప్పుడు చేయకుండా తినేరు. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేయటం వలన హెల్త్ కూడా బాగుంటుందండి. దానికోసం నేను ఒక కప్పు పోమగ్రానేట్ సీడ్స్ ఈ విధంగా ఒలుచుకుని తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి నేను. 1/2 లీటర్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షన్ అండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్సే కాదండి, యాపిల్, మ్యాంగో, మనకి సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక డ్రై ఫ్రూట్స్, పోమోగ్రానేట్, బనానా తీసుకున్నానండి. గ్రేప్స్ నేను కొన్ని గ్రేప్స్ ఏమో ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని ఏమో ఇలా ఫుల్గా ఉంచుకున్నాను. అలా అయితే కొన్ని అలా కొన్ని ఇలా ఇట్లా తింటుంటే తినేటప్పుడు పంటికి తగులుతా చాలా టేస్ట్ బాగుంటుంది. 2 బనానాస్ తీసుకున్నానండి. మనకి ఇలా ఎల్లో కలర్లో ఉండే బనానాస్ అయితే బాగుంటుందండి. గ్రీన్ బనానాస్ కన్నా కూడా ఎల్లో కలర్ బనానాస్ అయితే ఈ కస్టర్డ్కి టేస్ట్ బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో ఇవి కాచి చల్లార్చిన పాలండి. మీరు పచ్చిపాలు కూడా తీసుకోవచ్చు. నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు అండి. మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. తీసుకుని ఇలా తిప్పుకుంటూ కొంచెం వెయిట్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే అవి కాచిన పాలే కాబట్టి. ఇప్పుడు మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్లో 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు ఏమాత్రం ఉండకూడదు. ఇలా చల్లటి పాలు పోసుకుని మిక్స్ చేసుకోవాలండి. వేడి పాలు పోస్తే గడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు దానిలో 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసానండి. వెనిలా ఎసెన్స్ వేయటం వలన ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ తిన్నట్లుగా ఉంటుందండి మనం కస్టర్డ్ తినేటప్పుడు. దానికోసం నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. మీ ఇష్టం అండి, మీకు అవైలబుల్గా లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది కస్టర్డ్ మిల్క్. ఇలా కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, కొంచెం థిక్నెస్ వచ్చినట్టుగా కనిపిస్తుంది, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీనిలో మనకి టేస్ట్కు తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి నేను కొంచెం షుగర్ తక్కువగానే యాడ్ చేశాను. మీరు తినేదాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా థిక్గా అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే టేస్ట్ అంతా పోతుందండి. ఫ్రూట్స్కి ఉన్న నేచురల్ టేస్ట్ అనేది పోతుంది. అందుకే కస్టర్డ్ చల్లారిన తర్వాతే ఈ ఫ్రూట్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో మ్యాంగో అయినా యాపిల్ అయినా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ పౌడర్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి, అదంతా మన ఛాయిస్. దీన్ని ఇప్పుడు 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చల్ల చల్లగా ఫ్రూట్స్ అలా రెడీ అయినట్లే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కనుక మనం ప్రిపేర్ చేసి బయట నుండి వచ్చిన వాళ్ళకి కనుక ఇస్తే వాళ్ళకి చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, చలవ చేస్తుందండి. ఫ్రూట్స్ తినను అని పేచి పెట్టే పిల్లలకు కూడా ఈ ఫ్రూట్ సలాడ్ కనుక ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. దీన్ని ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ కనుక మనం చేసిస్తే 1 నిమిషంలో బౌల్ ఖాళీ చేసేస్తారండి.
అంత టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయటం వల్ల నేను చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను డ్రై ఫ్రూట్స్లో పిస్తా మరియు బాదం తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు అండి. చూస్తుంటేనే నోరూరించే ఫ్రూట్స్ అలా రెడీ అయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా కనుక మనం ప్రిపేర్ చేస్తే ఒక్క నిమిషంలో బౌల్ అనేది కంప్లీట్గా క్లీన్ చేసేస్తారండి. చూస్తున్నారుగా, ఒక్క నిమిషంలో అయిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.